కోవిడ్ రోగుల చికిత్స నిర్వహణపై పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు సాయితేజ కేర్ హాస్పిటల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం డాక్టర్స్ పనితీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, హెల్ప్ డెస్క్ నిర్వహణతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వారికి అందుతున్న సేవలపై గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మీడియాతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీనియర్ అధికారులంతా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రుల్లో తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలోని తుని, జగ్గంపేటలోని రెండు హాస్పిటళ్లను బి కేటగిరీ హాస్పిటల్గా నోటిఫై చేయడం జరిగిందని ఆర్డీఓ తెలిపారు. దీనిలో భాగంగా వాటిని తనిఖీ చేయ నిమిత్తం ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రిలో 18 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతూ ఉన్నారని, 3 డిశ్చార్జ్ అయ్యారన్నారు. పేషెంట్ల వద్దకు వెళ్లి స్వయంగా ఏర్పాట్లు పరిశీలించి వారు అందుకున్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లు హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆర్డీఓ తెలిపారు. రోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ ప్రభుత్వ కోవిడ్ హాస్పిటల్స్ అన్ని కూడా జిల్లాలోని సీనియర్ అధికారులు స్వయంగా తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా పెద్దాపురం డివిజన్లో తుని, జగ్గంపేటలో రెండు హాస్పిటల్స్ ప్రైవేట్ బి కేటగిరీ హాస్పిటల్స్గా నోటిఫై చేయడం జరిగింది. తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. 18 మంది పేషెంట్లు ఇప్పుడు ఆన్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. 3 డిశ్చార్జ్ అయ్యారు. పేషెంట్లతో డైరెక్ట్గా మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దే ఎక్స్ప్రెస్డ్ దేర్ సాటిస్ఫాక్షన్ అబౌట్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ఫీజు సిస్టమ్ చక్కగా ఉందని అందరూ కూడా సాటిస్ఫాక్షన్ చేశారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెమ్డెసివిర్ ఇంజక్షన్, ఆక్సిజన్ అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. స్టాక్స్ సఫిషియెంట్గానే ఉన్నాయి. అందరూ అసలు పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉంది ప్రస్తుతం వరకు.